వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్, మీ జర్నలిస్ట్ అరుణ్. సో ఇప్పుడు మనకు ఎస్సీ ఉపకులాల జాతీయ అధ్యక్షుడు మోచ వెంకటేష్ ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎందుకు ఇక్కడ సమావేశం జరుగుతుంది, ఇక్కడ రౌండ్ టేబుల్ విషయం ఏంటి ఏంటి అనే విషయంలో ఆయన అడిగి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఏంటన్న, ఇప్పుడు జోరుగా నడుస్తున్న వార్తనే అందరికీ తెలిసిందే, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది సంచలనమని. ఆ తీర్పును మీరు ఎట్లా స్వాగతిస్తున్నారు? ఇలా అణగారిన కులాల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. దీన్ని మేము ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితిగా మేము స్వాగతిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇచ్చినటువంటి తీర్పును, అదేవిధంగా ఆ తీర్పుకు కృషి చేసినటువంటి ప్రధానమైనటువంటి 7 జడ్జీలకు కూడా మేము అందరం కూడా ఇలా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా సభలో వెంటనే ఆ ప్రకటన వెలువడంగానే వెంటనే కూడా వారు స్పందిస్తూ ఎస్సీ వర్గీకరణను మా రాష్ట్రంలోనే మొదటిసారిగా అమలు చేస్తాం, ఫస్ట్ మేమే అమలు చేస్తాం, ఇలా మాదిగలు మరియు అదేవిధంగా ఎస్సీ ఉపకులాల పోరాటం వల్లనే ఇది సాధ్యమైంది, ఉపకులాలకు కూడా మేము మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తూ మేము వారిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి వారు సభలో ప్రస్తావించినందుకు మేము మా ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాము. అంటే గతంలో ఎంఆర్పిఎస్ నాయకులు కావచ్చు, మీ ఉపకుల నాయకులు కావచ్చు, చాలామంది ఎంపీ టికెట్లో 1-3 కేటాయిస్తే మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కేటాయించలేదని మీరే అన్నారు. ఈరోజు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటున్నారా అసెంబ్లీలో? ఇవాళ సమాజంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. ఇలా మార్పులను ఆశించి ఇలా మనము ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా కొన్ని సంవత్సరాల పోరాటం తర్వాత వచ్చినటువంటి ఒక చారిత్రకమైనటువంటి తీర్పును మనం దృష్టిలో పెట్టుకొని మనం భవిష్యత్తును ఆశాజనకంగా చూడవలసినటువంటి అవసరం ఉన్నది. గతంలో అన్యాయం జరిగింది, కానీ భవిష్యత్తులో మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆశ అనేటువంటిది ఇలా ఏర్పడ్డది కాబట్టి దాన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు అవసరమైతే ఆర్డినర్స్ తీసుకొచ్చి కూడా మాదిగ సోదరులకు న్యాయం చేస్తాం మా ప్రభుత్వం నుండి అని అంటున్నాడు. దాన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఉపకులాల వాటెంత? ఎస్సీ బీలలో ఉపకులాలన్నీ, ఎస్సీసీలో ఉపకులాలన్నీ, మీ వాటెంత? ఇక్కడ మంచి విషయము, ఇలా వెంటనే ఇలా మా ఆర్డినెన్స్ తీసుకొస్తాము లేకపోతే వెంటనే అమలు చేస్తామనేటువంటిది అది సరైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఒక రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది ఇప్పుడే మొదలైంది. సో కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఒక అధికారికమైనటువంటి కొన్ని పరిస్థితులు అనేటువంటివి ముందు రావడం జరుగుతుంది. ఆర్డినెన్స్ తీసుకురావడం అనేటువంటిది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు. ఇలా మేము ఇలా ఒకటే ఇలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ ఉపకులాల కోసమే ఇలా అంటే దళితుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి కులాలను మిగతా దళితులతోటి సమాన స్థాయికి తీసుకురావడం కోసమే ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది. మరి అన్నప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి బాధలేంది, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు కావాల్సింది ఏంది, వాళ్ళ ఇవాళ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాళ్ళ స్థానం ఏంది, ఇవన్నిటినీ పక్కగా గణాంకాలు చేసిన తర్వాతనే దాన్ని ప్రక్రియ మొదలుపెట్టడం జరుగుతుంది. ఇలా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఎంబారటిక్ డాటా అంటే పక్క సమాచారం ఉన్న తర్వాత మాత్రమే దీన్ని చేయాలని చెప్పింది. ఒక రాజకీయ నిర్ణయాల పరంగానో, ఓలు ఒక ఎమోషనల్ ఉద్యమాల ద్వారానో, ఇంకెవరో భయపెట్టడం ద్వారానో, లేకపోతే వాళ్ళు టార్గెట్ చేయడం ద్వారానో దీన్ని విభజన చేస్తే మళ్ళా అన్యాయం జరిగినోనికి అన్యాయం జరుగుతుంది. సో కాబట్టి అట్లా అంత ఈజీ ప్రక్రియ అయితే కాదు. సో ఇది ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముందుగాల మా సంఖ్య ఎంత ఉన్నది అనేటువంటిది అఫీషియల్గా బయటకు రావాలి, దానికోసం కులగణన చేయాలని చెప్పేసి మేము కోరుతాం. ఇక్కడ మా కులాలన్నీ కూడా చాలా వరకు ఇప్పటి వరకు కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఎందుకంటే మాకు రాజ్యాధికారం లేదు, మా నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ మా గొంతుగా ఇలా సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం మా గొంతు వినిపించింది, ప్రభుత్వాలు దాన్ని ఇలా కట్టుబడి ఉండేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి ఆ సామాజిక న్యాయం చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ మా కులాలు నిజంగా ఆ కులాల జనాభా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, నేను సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం.
ఈ ఆల్రెడీ గతంలో వర్గీకరణ జరిగింది కదా, దాన్నే అమలు చేస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీల లెక్కలు ఎప్పటికీ ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా, ఇంకా మళ్ళీ కొత్తగా చేసేది ఏముందని కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు కడుపుల సలగల కదలకుండా ఇలా దళితుల ఫలాల్లో అందుకుంటున్నటువంటి వాళ్ళు. ఇలా మా బాధలు ఎవరిని చెప్పుకోవాలా? ఇలా నిన్న వర్గీకరణ అమలు జరిగింది అనగానే రెండు పోయి ఇద్దరు పోయి డప్పులు కొట్టుకుంటా ఒకళ్ళు ప్రధానమంత్రిని ఒకళ్ళు ముఖ్యమంత్రిని కలిసారు. మాకు ఓడ అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఇక్కడనే లేదు మా బాధ. ఓళ్ళ కోసం వర్గీకరణ చేస్తున్నావు, వాళ్ళని అయితే విలువాలి కదా, పోతే కనీసం మేము పోతేనన్నా మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా. అది లేకుండా మరి మీ ఓరు వచ్చి మా పబ్లిసిటీ చేయగానే ఇది ఒక రాజకీయ రంగు పులిమేటువంటి అవసరం. ఇలా ప్రభుత్వం దానికి లోన్ కావద్దు. ముఖ్యంగా మేము ఎదుర్కొంటున్న విషయం మీకు కూడా తెలుసు, మీడియా పరంగా చాలాసార్లు ఉద్యమాలు చేసినాం. మాకు అందరికి కూడా కుల ధృవీకరణ పత్రాలు తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. పక్కగా మా కులాలు ఎవరికి కూడా సరైన కుల పత్రాలు లేవు. ఇలా మాకు ఆర్డీఓ ఇస్తుండడం వల్ల మేము అన్యాయానికి గురవుతున్నాము. మాకు తహసీల్దార్ ద్వారా ఇవ్వడం వల్ల మాత్రమే మాకు న్యాయం జరుగుతుంది. రెండోది, మా వాళ్ళు తహసీల్దార్ ద్వారా తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఎక్కువ మంది లక్షలాది మంది మాలమాదిక సర్టిఫికెట్ తీసుకున్నారు. ఇలా వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి సగం జనాభా మా వాళ్ళే, మా ఉపకులాలోళ్ళే. పేరుకే ఇలా మాలమాదిక సర్టిఫికెట్ ఉంటాయి తప్పితే వాళ్ళకు సంబంధించిన కనీసం మాదిక ప్రయోజనాలు అంతే అంటే మీరు మా కులం కాదంటారు. మాల కులమే అన్న జరుగుతాయనంటే అవి వాళ్ళు కూడా మా దగ్గర రానియ్యారు. మరి ఇలా మా కులం చెప్పుకోలేకుండా వాళ్ళ కులంలో దగ్గర రానియకుండా మేము ఓట్లకు మాత్రమే పరిమితం కావాలన్నా. సో ఈ సమస్య పరిష్కారం చేయాలి అన్నప్పుడు ఏంటంటే, మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేసి ఉన్నాము, మంత్రులకు కూడా చేసి ఉన్నాము. మా కులాలందరికీ కూడా అంటే దళితులందరికీ కూడా తహసీల్దార్ ద్వారానే సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇంకొకటి, ఎవరైనా తప్పుడు సర్టిఫికేట్లు మా దాంట్లోనే తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సరైనటువంటి ఎంక్వైరీ చేసి, మనకు ఆల్రెడీ చట్టం ఉన్నది, జీవోలు ఉన్నాయి, జీవో 58 ఉన్నది, అంటే 16 యాక్ట్ ఉన్నది, వీటన్నిటి ఆధారంగా తీసుకొని ఆంథ్రోపాలజికల్ సర్వే ద్వారా ఎవరి కులం ఏందో వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, కులం చెప్పుకోవాలంటే దాని ప్రాతిపదిక సర్టిఫికేటే కాబట్టి ఆ సర్టిఫికేట్ లేని ఏ కులం అని చెప్తావు. ఇప్పుడు సర్కార్ దగ్గర ఉన్నాయన్నీ కూడా తప్పుడు లెక్కలే, దాని ప్రకారం ఇస్తే మాకు పూర్తి అన్యాయం జరుగుతుంది. సో అట్లా కాకుండా ఇప్పుడు కులగణన చేసి ఈ సర్టిఫికేట్ల సమస్య పరిష్కారం చేసి అందరికి కూడా మరి ఎవరెంతున్నారో వాళ్ళ లెక్క తేల్చిన తర్వాతనే మా వాటా మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇవన్నీ చేయాలంటే కూడా అది ఏదో రాజకీయ నిర్ణయంతో అధికారులతో అయ్యేటువంటి పరిస్థితి కాదు కాబట్టి వెంటనే దీని మీద ఒక కమిషన్ వేయాలని చెప్పేసి, రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని చెప్పేసి అలా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒక మాట అంటున్నారు, మా కులానికి సంబంధించిన మంత్రులు లేరు అంటున్నారు, అంటే వీళ్ళు ఎస్సీలే కదా, దామోదర్ రాజనాశ్మ కావచ్చు, కీలక మంత్రి అయిన బట్టి ఈడ ఇక్కడ ఎస్సీ మంత్రులే కదా, వీళ్ళిద్దరూ ఈ ప్రభుత్వంలో కీలక మంత్రులు వీళ్ళు, వీళ్ళు ఎట్లా కాదు ఎస్సీలు కాదా? ఇలా ఆ మంత్రులు ఆలోచన చేసుకోవాలి. ఇలా ఇలా వాళ్ళందరూ కూడా అంటే ఇలా దళితుల పక్షాన ప్రాతినిధ్యం చట్టసభల్లో వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, 1900 ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మన దళిత వర్గాలకు ఇలా మిగతా వర్గాలు ఆ వాయిస్ను చట్టసభలో ఇవ్వరు కాబట్టి వారికి సపరేట్గా ఇలా రిజర్వేషన్ కోటా ఇలా అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ గురించి మాట్లాడడానికి, వాళ్ళ పార్టీల గురించి మాట్లాడడానికి అందరు నాయకులు ఉంటారు, కానీ దళిత గురించి మాట్లాడేది ఓన్లీ దళిత మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలే, చట్టసభలు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా దళితులు అందరికీ ప్రతినిధులు కానీ ఒక కులానికి కాదనే విషయం వాళ్ళు గుర్తుంచుకోవాలి. అంటే ఏ కులస్తులు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? మీరు మా ఎస్సీలల్లా లేరు అన్నారు, వాళ్ళు అవునా కాదా? ఇలా మేము కామన్గా ఒకటే విషయం చెప్తున్నాము, దళిత మంత్రులు ఇలా దళిత రిజర్వేషన్ స్థానంలో గెలిచినటువంటి మంత్రులు ఎవరైనా కావచ్చు, వీళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు, ఇలా మన కులాల్లో ఉన్నటువంటి ఏదైతే కులాల ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో వీటన్నిటినీ రిప్రజెంట్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నదని నేను గుర్తు చేస్తున్న వాళ్ళకు. వాళ్ళు ఇలా అన్ని కులాలకు ప్రతినిధులుగా ఉండి మా సమస్యలను ఇలా వాళ్ళ దృష్టికి తీసుకపోయినాం, వాళ్ళు ఇప్పటికే పరిష్కరించవలసింది. ఇలా ముఖ్యమంత్రి వాళ్ళ దొరికి కాకపోవడం కాకుండా ఇలా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మేము ఇలా మేము మొరబెట్టుకున్నాం, ఇలా మంత్రులే ఆ స్థాయికి పోకుండా వాళ్ళు మాకు చేసి పెట్టాలి, కానీ అది చేస్తలేరు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు దీన్ని గుర్తించాలి. ఇలా ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అంశం అనేటువంటిది ఇలా ఒక ప్రధాన చర్చనీయ అంశమైంది, చట్టసభల్లో కూడా ఇవాళందరూ కూడా ప్రధానంగా చర్చ చేస్తున్నారు కాబట్టి అన్ని కులాలకు ఎవరెంతో వాళ్ళకంతా మేమెంతో మాకంతా వాటా ఇచ్చే కాడ
మంత్రులందరూ కూడా మాకు మద్దతునివ్వాలని చెప్పేసి మేము మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమస్యలను పట్టించుకునేటువంటి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారికి కూడా ఇలా మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే సో ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది కదా, ఏలో ఎన్ని క్యాస్టులు ఉన్నాయి, బీలో ఎన్ని ఉన్నాయి, సీలో ఎన్ని ఉన్నాయి, డీలో ఎన్ని ఉంటాయి? ఇక్కడ ఇంకొక విషయం, ఎందుకంటే మనల్ని అందరికి కూడా ఒక అవగాహన అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం ఉన్నది సమాజానికి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ జరగడం జరిగింది, అశాస్త్రీయమైనటువంటి వర్గీకరణ జరిగింది 2000 నుంచి 2004 సంవత్సరంలో. సో ఆ టైంలో జరిగినటువంటి వర్గీకరణ ద్వారా అప్పుడు రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ను బేస్ చేసుకొని అప్పుడు చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఏ కేటగిరీలో అదే 11 కులాలను, బి కేటగిరీలో 18 కులాలను, సి కేటగిరీలో 24 కులాలను, అదే డి కేటగిరీలో 6 కులాలను కేటాయిస్తూ ఏకు 1%, బీకు 7%, సీకు 6%, డీకు 1% రిజర్వేషన్లు ఇచ్చింది. ఇక్కడ జరిగిన అన్యాయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు మరి మీరు ఏ కేటగిరీలో ఉంటారనేది. ఇలా మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మా బి కేటగిరీలో 18 కులాలు ఉన్నాయి. ఆ కేటగిరీలో ఉన్నది మాదిగలు ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో మాదిగల పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉన్నది. ఇక్కడ సి కేటగిరీలో మాలలు ఉన్నారు. మరి ఆ కేటగిరీలో విద్యా ఉద్యోగ పరంగా రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి మాదిగల పోటీని తట్టుకొని మిగతా ఆ కేటగిరీలో ఉన్నటువంటి 17 కులాలు తట్టుకోలేవు. అలా వాళ్ళకు వచ్చే ప్రయోజనాలన్నీ కూడా ఈ కులమే ఎత్తుకుపోయింది. రెండో సి కేటగిరీలో ఉన్నటువంటి ఈ 24 కులాలలో ఒక కులం మాల కులం అయితే ఆ మాల కులం ముందుగానే మాదిగ కంటే అడ్వాన్స్డ్. ఇంకా వాళ్లకు ఆ 23 కులాలు అన్నీ కూడా ఆగమైపోయినాయి. వాళ్ళ కులమేందో కూడా బయటకు రాకుండా ఇలా తొక్కుపడేసినటువంటి పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఇది అశాస్త్రీయమైనటువంటిది. ఇప్పుడు బలవంతుణ్ణి బాగా పరుపందంలో బాగా పోటీలో వరల్డ్ ఛాంపియన్ని తీసుకొచ్చి విలేజ్లో ఉరికటోని తీసుకొచ్చి వాని ఎంబడ కూర్చునే పెట్టి పోటీ పెడితే అది జరగదు. అంటే అది అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు అట్లా జరగకుండా ఉండాలని సమగ్ర ఇలా స్పష్టంగా చెప్పింది. ఎంబారాటిక్ డేటా ఉంటేనే దాన్ని గుర్తించాలి. దాని గురించి ఆ కులాన్ని జరుగుతున్న అన్యాయాన్ని, అంటే ఒక్క అన్యాయం కాదు, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, సామాజికంగా వాళ్ళు ఎంత వెనుకబాటు గురైనరు అనేటువంటి దాన్ని బేస్ తీసుకొనే దాన్ని కేటగిరీని గుర్తించాలని చెప్పి చెప్పింది. ఇక్కడ నువ్వు ఏదో మనం చెప్పగానే మీ వీళ్ళని ఇన్లే వాళ్ళని అనలే అని చెప్పేసి చెప్పడానికి లేదు. సుస్పష్టమైనటువంటి గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఈ బాధలు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే కమిషన్ వేయాలి. కమిషన్ వేస్తే ఎవరి బాధ ఏందనేది తెలియడం జరుగుతుంది. సో కాబట్టి అన్ని కులాలు ఇప్పటికైనా బయటకు వచ్చి వాళ్ళ గురించి చెప్పుకునే అవకాశం వస్తుంది కాబట్టి ఇది చేయాలని చెప్తున్నాం. ఈ అన్ని కులాలన్నింటినీ కూడా మాల మాదిగలతో కలపకుండా అందరినీ కూడా ఏ కేటగిరీలో పెడితేనే వీళ్ళకి న్యాయం జరుగుతుంది అనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ బడ్జెట్ కూడా అయిపోయింది, మరి మీకు సేవల డిక్లరేషన్లో ఒక మాట అన్నది ఏంటంటే ఉప కులాలకు కూడా సపరేట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి అది తుంగల దొక్కినట్లన్నా ప్రభుత్వం? ఇక్కడ మేము అదే చెప్తున్నాము, ఇలా ప్రభుత్వానికి కానీ మా దళిత నాయకులకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మేము మిగతా దళిత కులాలంతా చైతన్యం లేకపోవచ్చు, మా దగ్గర 1000 కోట్ల రూపాయల డబ్బులు లేకపోవచ్చు, రాజకీయ పదవులు లేకపోవచ్చు, ఇలా దళితులుగా పుట్టినాం కాబట్టి మాకు సామాజిక న్యాయం చేయవలసిన బాధ్యత ఇలా అన్ని రంగాల్లో ముందున్నటువంటి మీ మీద ఉంటుందని మిగతా దళిత నాయకులకు, సంఘాలకు, రాజకీయ నాయకులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాము. ఇలా మేనిఫెస్టోలో మేము చేస్తున్నటువంటి పోరాటానికి అనుగుణంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టింది, చేవెళ్ళ డిక్లరేషన్లో కూడా చెప్పింది. దళితుల్లో కూడా ఈ వెనుకబడ్డ కులాలు ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 3 కార్పొరేషన్లకు సమానంగా నిధులు కేటాయిస్తామని చెప్పిండ్రు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉండే. దానికి మేము అందరం కూడా సంతోషం వ్యక్తం చేసినాం, పండుగ చేసుకున్నాం, అందరం కూడా మాకు కూడా మంచి రోజులు వచ్చినాయని చెప్పేసి భావించినాం. మొన్న ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కూడా ఏ జిల్లాలోనే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మా కులాలందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం. ఇలా మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు చూసినాం, ప్రవేశపెట్టిందే మా ఉప ముఖ్యమంత్రి, మా దళిత మంత్రి. మరి ఆయనకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా వేరే ఒకళ్ళు వద్దంట కూడా ఆయన పెట్టమని చెప్పాలి. మరి ఈయననే మరి చదువుతూ మరి మాలమాదిక కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయమని చేస్తున్నామని ఆల్రెడీ చేసినామని ప్రకటించారు. మరి మా ఉప కులాలు 57 కులాలు ఏం పాపం చేశాయని ఇలా చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇలా
వాళ్ళు ఇచ్చినటువంటి మాటను ఇలా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. అట్టడుగు వర్గాలకు న్యాయం చేసినప్పుడు ఇలా ఉన్నోడు కొంచెం సారిగా యాజ్యతలు చేయడం కానీ నిరుపేద వానికి ఇక్కడ అన్నం పెడితే వాడు ఖచ్చితంగా యాజ్ చేస్తాడు. వాడు ఉన్నన్ని రోజులు ఫస్ట్ ఈ నిరుపేదలకు ఇలా కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఉపకులాల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. ఫస్ట్ మాలమాదయ కార్పొరేషన్ కంటే ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇది చేస్తేనే ఇది నిజంగా సామాజిక న్యాయం చేసినట్టు. నువ్వు ఆల్రెడీ లబ్ధి పొంది ఆల్రెడీ మంత్రులుగా ఉన్న వాళ్ళే మళ్ళీ వాళ్ళే కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకుంటే ఎవరి కోసం ఈ నిధులు, ఎవరి ప్రజల సొమ్ము, ఎవరు తింటుండ్రు, మరి ఎవరికి చెందాలి ఇదంతా? మరి దీని మీద నిజంగా ముఖ్యమంత్రి గారికి రాంగ్ గైడెన్స్ ఇస్తుర్రా, లేకపోతే ఎవరన్నా ఒత్తిడి చేస్తుర్రా? దీని మీద కూడా మీరు ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరిని చెప్పినా సామాజిక న్యాయం చేస్తే ఇలా పార్టీకి అందరూ కూడా అవసరమే కాబట్టి ఇలా మా ఉపకులాల హక్కుల పోరాట సమితిగా ఇలా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉపకులాల కార్పొరేషన్ను తక్షణమే ఏర్పాటు చేసి ఇప్పుడున్నటువంటి బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని చెప్పేసి, అది కూడా మాలమాదిగల కంటే ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు అన్ని రకాల ఫలాలు అనుభవించారు. ఇలా మేము ఇలా మొదటి కొత్త సంసారంగా మేము బయటకు రావాలి కాబట్టి ఇలా ఉపకులాల కార్పొరేషన్కు అధిక నిధులు కేటాయించాలని చెప్పేసి, ఇది చేస్తే నిజంగా ఎస్సీ వర్గీకరణలో ఈ ఉపకులాలకు న్యాయం చేస్తారని మేము నమ్ముతాం. ముఖ్యమంత్రి గారు ఈ మొన్నటి అసెంబ్లీ సభలో వాళ్ళు ప్రస్తావిస్తూ ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో ఈ ఎస్సీ వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేస్తూ అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాటిలో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి చెప్పిండ్రు. సో దీనివల్ల ఉపకులాలకు చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికీ స్పష్టమైనటువంటి లెక్కలు లేవు కాబట్టి ఉపకులాలకు సంబంధించినవి. మాట వెనక తీసుకోవాలా? మాట వెనక తీసుకోకుండా పర్లేదు కానీ ఇలా మాకు న్యాయం జరిగే విధంగా వారు ఆ కులగణన చేసిన తర్వాతనే వీళ్ళని మన ఏది నోటిఫికేషన్లో ఈ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, ఇది పరిస్థితి ఏంటంటే కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం దగ్గరకు వస్తుంది కానీ దాన్ని నిమ్మకు నీరెత్తినట్లనే, అంటే ఉపకులాలకు అన్యాయం చేసినట్లనే అని చెప్పుకోవచ్చు ఒకవైపు. అయినా కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా మాలలు, మాదిగలు మాత్రమే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందారు. సో వాళ్ళతో మాకు పొత్తు పెడితే మాత్రం మరీ ఇదే పరిస్థితి. ఈ వర్గీకరణలు కూడా ఏబీసీ వర్గీకరణ ప్రభుత్వం చేస్తున్నప్పటికీ మళ్ళీ వాళ్ళతో యాజ్టీజ్గా, అంటే గతంలో తీసుకున్న 2005 లెక్కల ప్రకారం తీసుకొని అప్పుడు చేసిన రిజర్వేషన్ విధంగానే ఇప్పుడు చేస్తే మాత్రం మళ్ళీ మాకు అన్యాయమే జరుగుతుంది. సో ఉపకులాలను మొత్తం ఏ కేటగిరీలో చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది.